నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన నాయకులు, అధికారులు హిందువుల మనోభావాలను ఏ విధంగా దెబ్బతీస్తున్నారు అనే అంశంపై ప్రజల యొక్క విన్నపం మీకు అందిస్తున్నాం. ఇందులో భాగంగా స్థానిక హుక్కుంపేట పంచాయతీలో గల 3 టెంపుల్స్ 3 గుళ్ళు వీధికి సంబంధించిన అంశం. ఇక్కడ గమనించినట్టయితే వర్షం వచ్చినా రాకపోయినా నీరు మాత్రం మురికి నీరు ఆలయంలోకి వెళ్లే పరిస్థితి లేకుండా అడ్డుగా ఉంటుంది. ఇది చాలా దుర్భర దౌర్భాగ్య పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మన నాయకులు ఎలక్షన్ క్యాంపెయిన్లు చేస్తారు, అది ఎప్పుడు చేశారయ్యా అంటే ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన వరదలకు హుక్కుంపేట ప్రాంతం సుమారుగా నీట మునిగింది. ఆ సమయంలో ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినట్టు పెద్ద పెద్ద ఫ్లెక్స్లు కట్టుకుని ట్రాక్టర్ల మీద, వ్యానుల మీద వాటర్ టిన్లు సప్లై చేశారు. కానీ ఈ వీధికి రాకపోవడం కొసమెరుపు, ఎందుకంటే ఇక్కడ ప్రజలు నిలదీస్తారు. ఇదే విషయమై ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ప్రజలు వైరల్ ఫీవర్లతో ఇబ్బంది పడుతున్నా సరే నబిపోదురు నాకెంటి సిగ్గు అన్నట్టుగాను, దున్నపోతు మీద వాన అన్నట్టుగాను వీళ్ళు వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వీళ్లలో కనువిప్పు కలిగించడం కోసం ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు శర్మ గారు, మరికొంతమంది ఈ సమస్య పరిష్కరించే వరకు ఆమరణ నిరాహార దీక్ష కూడా పూనుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం గమనార్హం. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఈ నాయకులు లేదా అధికారులు ఇప్పటికైనా దిగివచ్చి వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్స్ మాని వర్షం వచ్చినప్పుడు లేదనే సమస్య వచ్చినప్పుడు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాకుండా ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తూ హిందువుల యొక్క మనోభావాలను ముఖ్యంగా గమనించాలని పలువురు కోరుతున్నారు. అన్ని పార్టీలు ఒకటే, దొందుకు దొందే అన్నట్టుగానే ఇక్కడ వ్యవహరించడం ఈ యొక్క తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలో ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష ఎక్కడైతే ఆలయాలు ములిగిపోయి ఉన్నాయో అదే ప్రాంతంలో చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నిరాహార దీక్షకు సంబంధించిన మద్దతు భక్తుల నుండి ఎక్కువవుతుంది. ఇక్కడ ఏదైతే కక్ష సాధింపు చర్యగా అధికారులు, నాయకులు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారో ఇది తక్షణమే మానుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని పలువురు కోరుతున్నారు.